దేవుడు వారి కీర్తనలను ఈరోజు మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తినివ్వడానికి వాడుకున్నారు అంటే దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో ఆలోచన చేయాలి. పగటి వేళ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడట, తన కృప కలుగుని ఆజ్ఞాపించే దేవుడు ఆయన. ఎస్, దేవుడు నీ గురించి ఆలోచన చేస్తున్నారు. ఆయన నీ గురించి పట్టించుకుంటున్నాడు. ఆయన కృప కలుగుని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన నీ జీవితంలో మేలు కలగాలని, కృప నిన్ను ఆవరించాలని, కృప ద్వారా నువ్వు సంరక్షింపబడాలని, సంక్షోభాల నుంచి, సంశయాల నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు ఎప్పుడు కూడా ఆజ్ఞాపించే దేవుడు ఆయన. ఆయన మాట ఎంత శక్తి గలది, దేవుని మాట ఎంత ప్రభావంతో ఉన్నది. వెలుగు కలుగును గాక అని పలుకగా వెలుగు కలిగినని లేఖనం ధృవీకరించట్లేదా? ఎస్, దేవుని మాటలో ప్రభావం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. కృప కలుగును గాక అని దేవుడు ఆజ్ఞాపించగానే నీ జీవితంలో ఉన్న చీకటి అంతా తొలగిపోతుంది, సంక్షోభం అంతా కూడా తొలగిపోతుంది. గొప్ప వెలుగుతో దేవుడిని నింపుతున్నాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి శాపగ్రస్తమైన అనుభవాలు నశించిపోతాయి. దేవుని యొక్క వెలుగు నీ జీవితంలోకి వస్తున్నప్పుడు సాతాను శక్తుల, దురాత్మ శక్తుల ప్రాబల్యం నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఆయన మహిమతో నింపబడతావు, ఆయన శక్తితో నింపబడతావు. పగటి వేళ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడట, తన కృప కలిగిన ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు నీ జీవితం ఒకవేళ చీకటిలో, దుఃఖంలో, వేదనలో, కలవరంలో, కన్నీటిలో, వైఫల్యంలో, ఫెయిల్యూర్లో ఉందేమో, ఓటమిలో ఉన్నావేమో, ఎందుకు ఇంక ఈ జీవితం అనుకుంటున్నావేమో, ఇంకైపోయింది, నా బ్రతికి అయిపోయింది, ఇంకెవరూ నన్ను లేవనెత్తలేరు, ఏ ఒక్కరూ నన్ను సంరక్షించలేరు, ఈ పరిస్థితులను విడుదల చేయాలని అనుకుంటున్నావేమో, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నీకోసం. కృప కలిగిన ఆజ్ఞాపిస్తున్నాడు, విడుదల కలిగిన ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన, విమోచన కలిగిన ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన, ఆరోగ్యం కలిగి ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన, నీ జీవితంలో ఆశీర్వాదం కలిగి ఆజ్ఞాపించి దేవుడు ఆయన. ఆయన సెలవీగా జరుగుతుందంతే, అందులోకి సందేహం లేదు, సంశయం లేదు. రాత్రి వేళ దేవుని గురించిన కీర్తన, జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉన్నాయి. రాత్రి అంటే నేను భౌతిక సంబంధమైన చీకటి గురించి నేను మాట్లాడడంలా, పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి వాటి గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. రాత్రి వేళ అనేది శ్రమకు సాదృశ్యం. చీకటి లేఖనాల్లో చాలా సందర్భాల్లో మనిషి ఎదుర్కొనే శ్రమలకు కూడా సాదృశ్యంగా ఉంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అంటాడు కదా కీర్తనకారుడు. సో చీకటి అనగా శ్రమకు సాదృశ్యం. అయితే ఆ శ్రమ కాలంలో, ఆ కష్ట పరిస్థితుల్లో, ఆ ప్రతికూల వాతావరణంలో నాకు తోడుగా ఉండేవేవి. జీవితంలో ఎన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయంటే, అసలు నీకు కష్టం వచ్చినప్పుడే నిన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు ఎవరు, నీకోసం నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో, నీ భుజం తట్టి ప్రోత్సహించేవాళ్ళు ఎవరో అప్పుడే బయటపడతారు. సుఖాల్లో అందరూ దగ్గరే ఉంటారు, కలిమిలో అందరూ చుట్టే ఉంటారు.